ప్రజల సొమ్మే కదా ఎందుకు చేయట్లేదు న్యాయం ఎందుకు చేయట్లేదు న్యాయం చేయాలి కదా మీరు న్యాయం చేయడానికి వచ్చారా అమ్ముడు పోడడానికి వచ్చారా మీరు న్యాయం చేయడానికి వచ్చారా అమ్ముడు పోడడానికి వచ్చారా మీరు అమ్మాయిలకి అన్యాయం చేస్తారా అన్యాయంగా బ్రతుకుతారా అట్లాంటప్పుడు మీరు ఎందుకు చేయాలి మీ మీ పనులు మీ జాబులు మీరు ఎందుకు చేయాలి అవసరం లేదు న్యాయం ఎప్పుడైతే మనం ఈ భూమి మీద బ్రతుకునంత వరకు ఎప్పుడైతే మనం న్యాయంగా బ్రతుకుతామో న్యాయం చేస్తామో ఎప్పుడైతే తప్పును తప్పు అంటామో ఎప్పుడైతే ఏదైతే కరెక్ట్ ఉంటుందో దాన్ని కరెక్ట్ అంటామో అప్పుడే కదా మనం ఒక మానవ జీవితానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ రూపానికి ఒక అర్థము నువ్వు తప్పును తప్పు అన్నప్పుడు నువ్వు యూనిఫామ్ వేసుకొని ఏం అర్థం ఉంటుంది నువ్వు ఎంత పెద్ద హోదాలో కూర్చుంటే ఏం అర్థం ఉంటుంది నువ్వు ఎన్ని మాటలు మాట్లాడితే ఏం అర్థం ఉంటుంది ఎస్ ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు గత రెండు మూడు పర్యాల నుంచి ఎమ్మెల్యే ఉన్నారు కానీ కేవలం నవ్య గారు ఫోన్ హలో అన్నండి ఎందుకు కట్ చేశారు తెలిసిపోతుంది కదా సార్ సమాజానికి తప్పు చేస్తేనే కదా మాట్లాడండి తప్పు ఏ తప్పు చేయనోడైతే ఆ చెప్పమ్మా ఏంటి ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు అడుగుతున్నావు ఏం చేసిన ఏం మాట్లాడినావు నువ్వు ఉన్నావు కదా అదే ఆర్టీవీ ఛానల్ అక్కడ మీడియా దగ్గరికి వెళ్ళినావు కదా పెట్టు బయట పెట్టు మీ మాట్లాడిన ఆధారాలు ఏమి ఉన్నాయి అవి బయట పెట్టు ఏం తప్పు చేసినమ్మా నెల రోజుల నుంచి నెల 15 రోజుల నుంచి నా ఎంట పడుతున్నావు ఏందమ్మా ఆ ఎంపీపీ ఎంట పడుతున్నావు ఏంది ఆ పిఏ ఎంట పడుతున్నావు ఏంది చెప్పు నీ సంగతి ఏంది నువ్వు తలచుకుంటే ఎంతసేపు రావాలి నువ్వు ఒక ఎమ్మెల్యేవు కదా మాలాంటి అంటే ఒక ఒక పార్టీలో ఉన్న సర్పంచ్నైనా ఓకే అంత హైఫర్ లైఫ్ కాదు కదా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన మనుషులు మేము మాకంటే రావడానికి ఇబ్బంది అవుతుంది నువ్వు రావాలంటే ఒక నిమిషంలో రావచ్చు ఇప్పుడు ఇక్కడికి ఆ చెప్పు నీ సంగతి అంటే ఏం మాట్లాడుతున్నావు ఏంది చెప్పు అడగొచ్చు కదా నువ్వు మాట్లాడచ్చు కదా మాట్లాడట్లేదు కట్ చేసినావు డాక్టర్గా పనిచేశాడు ఎంతో మంది రోజు మాట్లాడుతుంటారు కానీ మీరు హలో అన్నండి కట్ చేసాడు అంటే మీరు ఎన్నిసార్లు మీ వాయిస్ అంతరా రికగ్నైజ్ అయిందా ఇప్పుడు ఆబ్వియస్లీ నేను సర్పంచ్ని కాబట్టి మీటింగ్స్లలో మాట్లాడతాను సార్ ఇంత ఇన్ని రోజుల నుంచి నేను మీడియా ముందు మాట్లాడుతున్నాను నా వాయిస్ అనేది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా సార్ ఇప్పుడు ఆయన వాయిస్ కూడా నేను నాకు తెలుసు డాక్టర్ రాజయ్య వాయిస్ ఎట్లుంటుందో నాకు తెలుసు నా హస్బెండ్ వాయిస్ ఎట్లుంటుందో తెలుసు నా ఫ్రెండ్స్ వాయిస్ ఎట్లుంటుందో తెలుసు అది తెలియకపోవడం ఏంటి సార్ అది 100% అందరికీ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా వాయిస్ గుర్తుపడితే తెలుసు కట్ చేసినట్టే ఆయన దగ్గర తప్పు ఉంది కాబట్టి నేను కట్ చేసిన 100% ఇంత ముందే మీరు గుర్తు చేశారు కదా మాలారు కూడా మీకు ఒక్కటి అనిపించట్లేదా మీకు ఇవన్నీ ఈ మొత్తం ఇదన్నీ చూస్తూ ఉంటే మీరు రాజకీయంగా పావు రాజకీయంగా పావుగా వాడుకుంటున్నారు మిమ్మల్ని ఎవరో అని అనిపించట్లేదా మీకు అటు మీ అమ్మాయి మీ మంచి మీ నిజాయితీతో మీరు వచ్చి బయట చెప్పింది ఇవాళ వరకు మీకు న్యాయం జరగలేదంటే మీకు ఎక్కడ అనిపించట్లేదా మీరు ఎవరికో రాజకీయ పావుగా ఉపయోగ వాడుకుంటున్నారు మిమ్మల్ని అని ఇప్పుడు మీ ప్రవీణ్ గారు మీ హస్బెండ్ ప్రవీణ్ గారు చెప్పేదాన్ని బట్టి గాడ్ ఫాదరు మమ్మల్ని ఆగమన్నారు అంటే దీని అర్థం ఏంటి వాళ్ళ ఎవరో ఒకళ్ళు సంథింగ్ ఎవరో మాకు తెలియదు సమ్ ఎక్స్ వాళ్ళకి ఎవరికో మీరు ఉపయోగపడుతున్నారని అనిపించట్లేదా మీకు మేడం నేను ఒకటి ప్రజల సేవ చేయడానికి వచ్చిన వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మీకు జరుగుతున్న అన్యాయం మీరు నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ జరిగింది అని మీరు వచ్చి ఇంత ఓపెన్గా బయట చెప్పిన తర్వాత మీకు న్యాయం జరగకపోతే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎవరైనా వచ్చి అమ్మాయిలు లేడీస్ ఎవరు ఎలా రాగలుగుతారు పాలిటిక్స్లోకి ఈవెన్ మీరు ఇంకా సర్పంచ్లు ఆ స్థాయి నుంచే రావాలి ఇప్పుడు మనం అందరం కోరుకుంటున్న 35% రిజర్వేషన్స్ వచ్చినా ఏ వచ్చినా మనకి ఎవరన్నా ఏమన్నా చేయగలగాలంటే ఈ గ్రామ లెవెల్ నుంచి స్థాయి నుంచి వస్తేనే మనం రాగలం మనం ఏమన్నా చేసుకో మీకే ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అమ్మ ఈవిడ సర్పంచ్ అయినా సేమ్ పార్టీలో ఉన్నా పార్టీ సపోర్ట్ ఉందో లేదో ఎవరికే తెలీదు ఈవిడికే ఏం న్యాయం జరగట్లేదు ఇంకెవరు వస్తారు మేడం ఇబ్బంది 100% ఇప్పుడు నేను ఒక్కటే నేను చెప్పినా కదా మేడం ప్రజలు లేనిది సమాజంలో ఓట్లు వేయంది పదవులు లేవు ఇది దృష్టిలో పెట్టుకుంటే నేనైనా మేడం గ్రామ లెవెల్లో నేను సర్పంచ్ని ప్రెసిడెంట్ని నా గ్రామంలో ఉన్న ప్రజలు లేనిది నేను సర్పంచ్ని కాదు అదే జ్ఞానము ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటే సమాజం బాగుపడుతుంది నేను మనుషులను మార్చాలంటే అది వ్యక్తిత్వం నుండి వాళ్ళకి స్వయంగా సధర్మంగా వాళ్ళకి గుణం రావాలి కానీ ఎవరని చెప్తే వస్తుంది మేడం నేనున్న నా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నా నోట్లేసి గెలిపిస్తే ఇవాళ నేను సీట్లో కూర్చున్నా నేను 100% ఒక సర్పంచ్గా ఉన్నా వాళ్ళకి ఇప్పటివరకు కూడా వాళ్ళకి పాదాభివందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటా ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానము ఆ గుణము ఆ సంస్కారము ఆ తత్వము అనేది వాళ్ళ శరీరంలో వాళ్ళ జ్ఞానంలో వాళ్ళు చేసే పనిలో వాళ్ళు నడిచే నడకలో ఉండాలి కదా మేడం అది లేనప్పుడు ఎవరం ఏం చేస్తాం అది వాళ్ళకు ఉండాలి 100% ఉండాలి అని అంటే నాలాగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా అని చూస్తారు
ఎప్పుడు గొంతు పీకేద్దామని చూస్తారు, ఎప్పుడు నరకేయాలని చూస్తారు, ప్రశ్నించే గొంతుని ఎప్పుడు తొక్కి వేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంత తొక్కి వేసినా కూడా ప్రాణం పోవడానికైనా ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటాం తప్ప అన్యాయానికి అవినీతికి అక్రమానికి పక్కకు జరిగే సవాల్ ఇక్కడ లేదు మేడం. అది నా మనస్తత్వం, నా ఒక ఆలోచన విధానం. సైదాబాబు ప్రశ్న అడుగుతారు. చాలా కాన్ఫిడెంట్గా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సావనయన్ వస్తా కానీ వెనకపోయేది లేదని. కానీ మీకు రాజయ్యక మధ్య జరిగినటువంటి వ్యవహారాల మధ్యలో కవిత అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది. సో కవిత అనేటువంటి క్యారెక్టర్లో కొన్ని వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, కొన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి. మీరు కంప్లైంట్ పెట్టినా వ్యవహారం అంతా తిరుగుతున్నా సరే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే రాజయ్యకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆడియో బయటికి రాలేదు. సో మీరు చేస్తున్నంతా కూడా కేవలం ఆరోపణ కిందనే మారుతుంది. కానీ మీరు చెప్తున్న దాంట్లో నిజం లేదు అని ప్రూవ్ చేయాలనంటే ఆ ఆడియో కానీ వీడియో కానీ కీలకం. అది ఎప్పుడు బయట పెడతారు? ఎందుకంటే గత 3 నెలల నుంచి మీరు ఇదే మాట చెప్తున్నారు. మీ దగ్గర అసలు ఉందా లేదా? ఆమె మాట్లాడింది పెట్టినా, ఆయన మాట్లాడింది పెట్టినా, ఇంకొక క్యాండిడేట్ మాట్లాడింది, ముగ్గురు మాట్లాడింది నేను పెట్టినా, అన్నిటికంటే ఆధారం వాళ్ళు నేను ఇంత మాట్లాడినా వాళ్ళు వస్తలేరు మాట్లాడతలేరు అనేది పెద్ద ఆధారం. నా ఇంటికి వచ్చి మాట్లాడు అది 3వ ఆధారం. 3 ఆధారాలు ఉన్నాయి. ఇంకా పెట్టడానికి కూడా నేను రెడీగా ఉన్నా. కానీ నేను తప్పు చేసినాను శిక్షిస్తా, నా భర్త ఏమో తప్పు చేసినాలని క్షమిస్తాడు. నేను ఏం చేయలేను కదా సార్. ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళు చేయబట్టి ఆల్రెడీ ఆయనని ఆయన మీద పోలీస్ వాస్తవానికి ఇప్పుడు మీరు ఒక బ్రదర్ లాగా మీరంతా నాకు ఒక రక్త సంబంధం అనుకో నేను చెప్తున్నాను సార్. వాస్తవానికి ఇంటింటికి మట్టి పోయి ఏ ఇంటికి బంగారు పోయి ఉండదు. అంటే ప్రతి ఇంట్లో సమస్యలు అనేటివి ఉంటాయి. సమస్యలు లేని ఇల్లు అంటూ ఏది ఉండదు. నేను నా కుటుంబంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు పడ్డా, మేము ఎన్ని మాకు మేము ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసుకున్నా కూడా నా భర్తతో నేను ఒక్క మాట కూడా ఇంతవరకు నేను ఎదిరించి మాట్లాడలేదు. ఆయనకి ఎప్పుడూ విధేయురాల్లాగా తలదించుకొని ఆయన కంటే నేను తక్కువ భావనతోటే ఆయన చెప్పు చేతులలో ఉండాలనే జీవించినా కానీ ఎప్పుడూ నేను అట్లా చేయలేదు. కానీ ఈరోజు 3వ వ్యక్తి చేయబట్టి, 3వ పర్సన్ చేయబట్టి నేను పోలీస్ స్టేషన్ మెట్లెక్కి నా భర్త మీద కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను ఆయన తిట్టిన కూడా ఆవేశం మీద 2-3 మాటలు అనవసరంగా అన్నా. అంటే అనాల్సిన మాటలే, కానీ నేను ఇన్ని రోజుల నుంచి అన్నన్ మాటలు అన్నా. చాలా నువ్వు జరువు పక్కకు జరువు, నువ్వెవరు రాబాయ్ అన్నంత ఇదిగా మాట్లాడినా నేను. ఎందుకంటే సమాజంలో జరిగే అవినీతి గురించి, అన్యాయాల గురించి, అక్రమాల గురించి మాట్లాడడానికి నేను వచ్చిన తప్ప డబ్బు గురించి నేను రాలేదు. కానీ ఆయన వాళ్ళకి సరెండర్ అయిపోయి 7 లక్షల రూపాయలు వాళ్ళు ఈయన దగ్గర ఉన్న ఆధారాలు ఎప్పుడు బయట పెడితే మళ్ళీ మాకేం ఇబ్బంది అవుతుందో అని చెప్పి నన్ను ట్రాప్ చేసి బుట్టలు వేసుకొని ఈయనను వాళ్ళు 7 లక్షలకి మబ్బ పెట్టి వీళ్ళను అన్ని రకాలుగా చేసి ఈయనను వాళ్ళు తీసుకొని పోవడము, ఆర్థికంగా నష్టపోయి ఉన్నాడు కాబట్టి చేతిలో డబ్బు లేని పరిస్థితి ఉన్నాడు. అప్పుడు స్కూల్ ఎక్కడ గ్రామ పంచాయతీ మన గవర్నమెంట్ స్కూలు బాత్రూమ్లు కడుతున్నాం సార్. బాత్రూమ్లు కడుతున్నప్పుడు చేతిలో డబ్బు లేదు. తర్వాత నాకు చెప్పిండు ఈ పరిస్థితిలో ఉంటే నేను ఇట్లా పోయి తీసుకొచ్చుకున్నాను నవ్య, నన్ను క్షమించి ఇంకోసారి నేను ఇట్లాంటి తప్పు చేయను అని చెప్పి నన్ను నమ్ము ఇప్పటి నుండి నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోను అని చెప్పడం జరిగింది. వాళ్ళ వల్ల నా భర్త మీద నేను కేసు పెట్టి నేను ఆయనను తిట్టడం జరిగిందే తప్ప ఇంతవరకు నేను ఒక మాట అనలేదు. ఇప్పటికి కూడా ఆయనను నేను నమ్ముతున్నాను.